డాక్టర్ గారు, నేను శ్రీకాకుళం నుంచి రాస్తున్నాను. నా పేరు పాష, నా వయసు 42 సంవత్సరాలు. నాకు మోషన్ పోవడంలో ఇబ్బందిగా ఉంటే డాక్టర్ని సంప్రదించాను. ఆయన పరీక్షలు చేసి నాకు రెక్టల్ అబ్సెన్స్ సర్జరీ చేయాలని అన్నారు. నా సమస్య మందులతో నయమయ్యే అవకాశం ఉందా? ఈ ఆపరేషన్ చేయించుకుంటే ముందు ముందు సమస్యలు ఏమైనా వస్తాయా? ఒకవేళ ఆపరేషన్ చేయించుకుంటే నేను ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు చెప్పిన ప్రకారం రెక్టల్ యాబ్సెస్ ఉందని చెప్తున్నారు. సో యాబ్సెస్ అంటే లోపల పస్ కలెక్ట్ అయిన కలెక్ట్ అయ్యే ఏరియా అనమాట. అది ఎప్పుడైనా కనుక యాబ్సెస్ ఉంటే మాత్రం దాన్ని డ్రెయిన్ చేయాలి. సో అంటే చిన్న ఆపరేషన్ కానీ లేకపోతే కట్ చేసి మొత్తం పస్ అంతా బయటికి డ్రెయిన్ చేయాలి. లేకపోతే ఏంటంటే ఈ పస్ బ్లడ్లోకి వెళ్ళి బాడీ అంతా పాకి పాయిజన్ అయ్యి ప్రాణాయం ప్రమాదం తీసే ఛాన్స్ ఉంటుంది. సో యాబ్సెస్ ఉంటే మాత్రం డెఫినెట్గా డ్రెయిన్ చేయించాలి. అసలు ఫస్ట్ అసలు యాబ్సెస్ ఎందుకు ఫామ్ అయింది, అక్కడ ఏరియాలో ఎందుకు వచ్చింది అని మాత్రం మనకు తెలుసుకోవాలి. ఏమైనా ట్రాక్ ఏమైనా కొత్త ట్రాక్ ఫామ్ అయిందా, అబ్నార్మల్ ట్రాక్ అని ఉందా, లోపల పేగు నుంచి ఏమైనా ట్రాక్ వస్తుందా, అట్లాంటి ఫిస్ట్లో అట్లాంటివి ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవాలి అది. సో దాన్ని కూడా నిర్ధారించాలి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాబ్సెస్ డ్రెయిన్ చేయించుకోవాలి మీరు. అలాగే ఈ ఎందుకు వచ్చింది కూడా మాత్రం తెలుసుకోవడానికి పరీక్షలు ఉంటాయి, అవి చేయించుకోవాలి. తర్వాత ముఖ్యంగా మోషన్స్ ఆఫ్ అవ్వడానికి చూసుకోవాలి, అంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అలాగే మంచి హెల్దీ డైట్ తీసుకుంటే కనుక అప్పుడు మంచి బ్యాక్టీరియా ఉండి మన పేగులో, దాంతో ఇట్లా యాబ్సెస్ ఫామ్ అవ్వడం ఛాన్సెస్ అన్నీ కూడా తగ్గుతాయి. కొన్ని కండిషన్స్ ఉంటాయి, క్రోన్స్ డిసీజు, అల్సర్ కొలైటిస్, ఇన్ఫ్లమేటరీ బాల్ డిసీజ్ అంటాం. పర్టికులర్లీ క్రోన్స్ డిసీజ్ అనే వాటిల్లో కూడా ఇట్లాంటి యాబ్సెసెస్ ఫిస్టులాలు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటివి కనుక ఉంటాయి కనుక పర్టికులర్ మందులు, వేరే మందులు ఉంటాయి, ఆ మందులు వాడి ఆ వాపుని కంట్రోల్ చేసుకోవాలి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. పర్టికులర్గా మీకు యాబ్సెస్ ఫామ్ అవడానికి కారణాలు కూడా వెతకాలి. సో డెఫినెట్గా గ్యాస్ట్రోఎంటెరోలజిస్ట్ని కలిస్తే మంచిది.